హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా శారీస్ అన్ని ముందర పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి రీసెంట్గా మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ అయితే జరిగాయి రిలేటివ్స్ది పెళ్ళిళ్ళు ఇంకా శ్రీమంతం అనే అవి ఇవి అన్నీ జరిగాయి సో అప్పుడు పట్టు చీరలే కట్టుకున్నానండి నేను అన్నీ చాలా వరకు ఇవి నలిగిపోయాయి అక్కడక్కడ కొంచెం మరకలు అవి ఇవి అంటాయి సో అవన్నీ క్లీన్ చేసుకుందాము అలాగే పాలిషింగ్ చేస్తాము అనేసి ఈ శారీస్ అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వచ్చానండి మా డాడీ ప్రొఫెషన్ వచ్చేసి శారీ పాలిషింగ్ ఏమంటే యూజ్డ్ శారీస్ చేయరు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చిన శారీస్ మాత్రమే చేస్తారు సో ఇంట్లో ఉన్న మా శారీస్ మాత్రం మేము చేసుకుంటాము సో ఇవన్నీ ఎలా చేస్తాము ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి నా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారండి ఇది ఇంకా ఈ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చేసి నాకు పెళ్ళి అయిన తర్వాత వడి బియ్యం పెట్టేటప్పుడు మా డాడీ ఇచ్చారు మోస్ట్లీ నేను ఇప్పుడు చూపించేవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి నియర్లీ టెన్ థౌజండ్ దగ్గర ఉంటుంది మాకు మాకు వచ్చే ప్రైస్కి టెన్ థౌజండ్ బయట షోరూంలో ఎక్కువగానే ఉంటుంది నేను చెన్నైలో ఉంటా కాబట్టి అక్కడ కూడా ఇవ్వచ్చు పాలిషింగ్ లేదా డ్రై క్లీనింగ్కి కానీ బాగా చేస్తారో లేదో తెలీదు అది కాక ఇంత కాస్ట్ కదా శారీస్ ఏమన్నా డ్యామేజ్ అయితే దేనికి పనికి రాకోకుండా అవుతాయి అనేసి నేను ఎప్పుడైనా సరే ఇంటికే తీసుకొని వచ్చేస్తాను ఊరికి వచ్చినప్పుడల్లా ఒక టూ త్రీ శారీస్ ఇలా రెగ్యులర్గా కట్టింటాం కదా చాలా నలిగిపోయి ఉంటాయి కదా అట్లా ఊరికి వచ్చినప్పుడంతా కొన్ని శారీస్ అయితే తెచ్చుకొని పాలిష్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్తూ ఉంటానండి ఇది వచ్చేసి నా పెళ్ళికి రిసెప్షన్ శారీ అండి మా అమ్మ వాళ్ళు పెట్టినది హెవీ వెయిట్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే మగంలో నేసినది అన్నమాట ఇంకా ఇది వచ్చేసి లైట్ వెయిట్ హ్యాండ్లూమే ఇది నా శ్రీమంతం అప్పుడు మా వదిన వాళ్ళు ఇచ్చారు అంటే మా వదిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకు కూడా బాగా సెట్ అవుతుంది టూ త్రీ కలర్స్ మిక్స్ అయి ఉంటుందండి ఇది వచ్చేసి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీనే నా దగ్గర అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ప్యూర్ శారీసే ఉంటాయి అది కూడా లైట్ వెయిట్ హెవీ వెయిట్ అంటే ఒక టూ త్రీ శారీస్ హెవీ వెయిట్ అంటే బ్రోకెట్ జెరీ శారీస్ అంటారు కదా కొంచెం జెరీ ఎక్కువ ఉండేవి లేదా బ్రోకెట్ ఫుల్ డిజైన్ ఉండేది శారీస్కి బుట్టాలు లేకోకుండా అలాంటి శారీస్ ఎక్కువగా ఉంటాయండి నెక్స్ట్ వీడియోస్లో నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తానండి మీకు నచ్చుతాయి చూడండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మా డాడీ వర్క్ ప్లేస్కి అయితే వచ్చామండి నేను ఆల్రెడీ శారీ పాలిషింగ్ వీడియో అయితే చేశాను ఒకవేళ మీరు అది చూడలేదంటే అది తప్పకుండా చూడండి అంటే ఎలా చేస్తారు ప్రాసెస్ ఏంటి అనేసి ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టానండి ఇక్కడ పైన ఐ బటన్లో కూడా మెన్షన్ చేస్తాను ఎవరైనా చూడలేదంటే ఆ వీడియో తప్పకుండా చూడండి శారీని పాలిష్ చేయడానికంటే ముందు కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందండి శారీకి అయితే కడ్డీలు ఎక్కించాలి ఇలా గంటలు ఉంటే దీనికైతే మనము కడ్డీ ఎక్కించు కొన్ని దాంట్లోకైతే ఉండదు దానికి లైట్గా హోల్స్ అయితే చేసి కడ్డీ అయితే ఎక్కించి పాలిషింగ్కి రెడీ చేస్తామండి ఈ శారీ వచ్చేసి నాకు ఒక పక్క వచ్చేసి గంటలు ఉన్నాయి ఇంకో పక్క వచ్చేసి నేను ఇదైతే డిజైన్ అయితే వేపించుకున్నానండి కుచిన్లు సో ఇక్కడ కడ్డీ అయితే కుట్టే కాదు కదా దీన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇంకా వీడియోలో చూపిస్తానండి ముందు వీడియోలో సో ఇప్పుడైతే నేను నా శారీస్ అన్నిటికీ కూడా నేనే కడ్డీ లెక్కిచ్చేస్తాను ఇదంతా మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలిసిన ప్రాసెస్ ఏం పెద్ద కష్టం అయితే అనిపించదు సో చెప్పాను కదా శారీకి గంటులు లేకపోతే ఇలా శారీని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని అయితే మడత పెట్టుకొని ఇలా అయితే కట్ చేస్తామండి లైట్గా అది కూడా ఈ కడ్డీ లోపలికి దూరేలాగా హోల్స్ అయితే చేసుకొని పాలిషింగ్కి అయితే ఇంకా రెడీ చేసుకుంటాము ఇంకా మా డాడీ అయితే స్ప్రే చేస్తున్నారు జస్ట్ నేనైతే ఏమీ కెమికల్స్ అట్లా యూస్ చేయించుకోలేదండి వాటర్ ప్లస్ షైనింగ్కి మాత్రము ఒక లిక్విడ్ ఉంటుంది అది మాత్రమే వేసి స్ప్రే అయితే చేయించుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఇలా ఇలా ఎడ్జ్లో మనం కుర్చీలు వేసుకుంటే మేము శారీకి అయితే ఈ దోన్లోకి పెట్టుకునేటప్పుడు ఇలా అక్కడే ములికి అనేది ఉంటుంది దోనికి ఆ దోనికే జస్ట్ తగిలిచ్చేస్తాము అది కూడా టైట్ ఎక్కువ పెట్టకోకుండా జస్ట్ కొంచెంగానే టైట్ పెట్టి అయితే రోల్ చేస్తారండి ఈ శారీ పాలిషింగ్ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను అది చూసారంటే దాంట్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏమేమి చేస్తారు ఏంటి అని ఆ వీడియో చూసినారంటే మీకు తప్పకుండా మొత్తం ప్రాసెస్ కూడా అర్థమవుతుందండి నేనైతే ఈ వీడియోలో అంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఆ వీడియో మీరు చూసినారంటే చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూపించాను ఏమేమి యూజ్ చేస్తారు ఏమేం మెటీరియల్ ఉంటుంది ఏమేమి మోటర్స్ అవన్నీ కూడా నేను చెప్పానండి ఆ వీడియోని తప్పకుండా చూడండి ఈ శారీస్ అన్నీ పాలిషింగ్ చేసేపాటికే ఈవినింగ్ అయిందండి ఇంకా ఈవినింగ్ శారీస్ అన్నీ లోపల పెట్టేసి నెక్స్ట్ డే ఇంకా వర్కర్స్ వచ్చిన తర్వాత శారీస్ అయితే ఫోల్డ్ చేపిస్తున్నానండి మీరు ఎప్పుడైనా సరే శారీ పాలిషింగ్ చేయించుకునేటప్పుడు శారీని స్టిఫ్గా అయితే పాలిషింగ్ చేయించుకోద్దండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు కట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కట్టుకునేదానికి అసలు ప్లేట్స్ అనేవి నీట్గానే కూర్చోవు అందుకే వాటర్ విత్ షైనర్ పాలిషింగ్ అయితే చేయించుకోండి అదే బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో